వెల్కమ్ టు బాలీవుడ్ లో స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుట్ కేసు సిబిఐకి అప్పగించినప్పటి నుంచి రోజుకో నయా ట్విస్ట్ వెలుగు చూస్తోంది సిబిఐ అధికారులు అన్ని కోణాల్లో కేసును విచారిస్తున్న నేపథ్యంలో అనేక విషయాలు బయటపడుతున్నాయి అంతేకాదు తాజాగా ఈ కేసులో కొత్త విషయం బయటపడింది సుశాంత్ అనారోగ్యం గురించి తమకు తెలియనిదని సుశాంత్ కుటుంబం గతంలోనే వెల్లడించగా అది అబద్ధమని రుజువు చేస్తూ సుశాంత్ సోదరి ప్రియాంక చాట్ లీక్ అయింది ఆ లో సుశాంత్ మానసిక స్థితి డిప్రెషన్ గురించి ఆమె సోదరుడికి ముందే తెలుసునని తెలుస్తోంది డిప్రెషన్ నుంచి బయటపడాలంటే మందులు వాడాలని ప్రియాంక సూచించాలని వెల్లడైంది లిబ్రియం వారం రోజుల పాటు నెక్సిటోను ప్రతిరోజు ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత వాడాలని ఆమె సుశాంత్ కు మెసేజ్ చేశారు ఆందోళన ఎక్కువ అనిపించినప్పుడు లోనాజెప్ నువ్వు వయసుకోవాలని తెలిపారు కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు ఇవ్వరు కదా అని సుశాంత్ అనుమానం వ్యక్తం చేయగా తాను ఎలాగోలాగా మేనేజ్ చేస్తాను అని చెప్పారు ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమె సోదరుడికి కాల్ చేశారు లిఫ్ట్ చేయకపోతే పోవడంతో మళ్లీ మెసేజ్ పెట్టారు తన ఫ్రెండ్ డాక్టర్ అని ఆమె సహాయంతో ముంబైలోని మంచి వైద్యున్ని కలిసి చికిత్స కోరుదామని పేర్కొన్నారు అనంతరం మందుల ప్రిస్క్రిప్షన్ ఆమె షేర్ చేశారు ఇందులో ఉన్న మూడు ఔషధాలు మానసిక ఒత్తిడి ఆందోళనకు వాడినవే లిబ్రియం ను డ్రగ్స్ నివారణకు కూడా వాడుతారు ఇదిలా ఉండగా సుశాంత్ కుటుంబ సభ్యులు అడిగితేనే ఆయన వాడాల్సిన ఔషధాలు రాసి ఇచ్చానని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ తరుణ్ కుమార్ తెలిపారు మరోవైపు ఈ చాట్ పై రియా లాయర్ సతీష్ మనీష్ండే స్పందిస్తూ సుశాంత్ అనారోగ్యం గురించి వారి కుటుంబానికి ముందే తెలుసు నిజానికి రియా అతడికి ఎలాంటి మందులు ఇవ్వలేదు ఆసుపత్రులకు మాత్రమే తీసుకెళ్లేదు కానీ సుశాంత్ సోదరి ప్రియా అతడికి ఏ మందులు తీసుకోవాలో వేసుకోవాలో సూచించేది అసలు రెండు వేల పంతొమ్మిది నవంబర్లోనే సుశాంత్ ఆరోగ్య పరిస్థితి గురించి వారికి తెలుసునని ప్రియాంక మెసేజ్ల ద్వారా తెలుస్తోంది రోగి లేకుండానే అతని ఆరోగ్య పరిస్థితిని సమీక్షించకుండానే మందులు రాసివ్వడం మానసిక ఆరోగ్య చట్ట ప్రకారం నేరమని ఆయన తెలిపారు అయిన ఈ చాట్ ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది అసలు సుశాంత్ అనారోగ్యం గురించి తమకు తెలియదని ఆయన కుటుంబం అబద్ధం ఎందుకు చెప్పింది రియాకు మాత్రమే అతను ఏ మందులు వేసుకోవాలో సూచించేవారని చెప్పారు కానీ ఇక్కడ ప్రియాంకే మందులు ప్రిస్క్రిప్షన్ పంపిందంటే అర్థమేంటి అనే కోణంలో సిబిఐ అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు సుశాంత్ తో ప్రియాంక జూన్ ఎనిమిదిన ఉదయం పది గంటలకు చాట్ చేయడంతో పాటు ఫోన్ మాట్లాడారు అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రియా చక్రవర్తి అట్లని ఇంటి నుంచి వెళ్లిపోయారు ఈ మధ్య మధ్యలో ఇంకా ఏమైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది ఈ కోణంలో కూడా సిబిఐ రియాను విచారించనున్నట్లు తెలుస్తోంది రోజుకో మలుపు తిరుగుతున్న ఈ సుశాంత్ కేసులో ముందు ముందు ఇంకెన్ని ట్విస్టు నెలకొంటాయో చూడాలి